హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని చిన్ని ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో తెలియని మన ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గురించి ఈరోజు April 28 శత జయంతి, 100 సంవత్సరాల జయంతిని విజయవాడలో ఘనంగా మన బాలకృష్ణ గారు సంబరాలు చేస్తున్నారు. అయితే దీనికి గాను గెస్ట్గా మన తమిళనాడు ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు గెస్ట్గా రావడం జరిగింది. అయితే విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్లో మన రజనీకాంత్ గారిని రిసీవ్ చేసుకొని సన్మానించి గన్నవరం రజనీకాంత్ గారు రావడంతో అతన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అండ్ బాలకృష్ణ కలిసి ఇంటికి వెళ్ళి అతని నివాసంలో లంచ్ చేసిన తర్వాత సాయంత్రం 4:30 మన అనమూల్ గార్డెన్స్లో అండ్ కారుకార్ రోడ్డు కానుకొని విజయవాడ రోడ్డుకి గార్డెన్స్లో ఈ సంబరాలు అయితే జరగడం జరిగింది. ఈ సంబరాలకి ఒక మామూలుగా అతిథులు కూర్చోవడానికి 5,000 మంది అండ్ సామాన్యులకు 10,000 మంది అండ్ పొలిటికల్ రాజకీయ నాయకులు రావడానికి 5,000 మంది, మొత్తం 20,000 మందికి సిట్టింగ్ అయితే వేయడం జరిగింది ఆ అనమూల్ గార్డెన్స్లో. ఈ అనమూల్ గార్డెన్స్లో మన ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, మన ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అతను వాదించిన విధానం, ఆయన చేసిన రాజకీయం అన్ని కలిపి మన రజనీకాంత్ గారు 2 పుస్తకాలు అయితే ఆవిష్కరించారు. ఆ పుస్తకాలను ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు మన రజనీకాంత్ గారు. అయితే నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు శత జయంతిని చాలా ఘనంగా విజయవాడలో సంబరాలు చేయడం జరుగుతుంది. అయితే దీనికి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడా లేదా అనేది మాత్రం క్లారిటీ తెలియదు. అఫీషియల్గా జూనియర్ ఎన్టీఆర్ అయితే మనకి ఇక్కడ ఇండియాలో లేడని ఒక అనౌన్స్ అయితే వచ్చింది. కానీ నిన్న రిలీజ్ అయిన పుష్పటు రామోజీవిల్లి సిటీలో మన జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలోనే ఉండు, హైదరాబాద్లో ఉండు, కాబట్టి మరి సంబరాలకి వస్తాడా రాడా అనేది మాత్రం తెలియదు. కానీ ఇది ఇలా ఉండగా బాలకృష్ణ గారు ఒక వీడియో అయితే క్లిప్ అయితే బయటకు వెళ్ళారు, మా నాన్న 100వ పుట్టినరోజు సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, మీరందరూ కూడా మా బంధువులే అందరూ రావాలని కోరుకుంటూ ఒక వీడియో క్లిప్ అయితే వదిలాడు. అలాగనే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఈరోజు గెస్ట్తో 4:30 మన అనమూల్ గార్డెన్స్లో స్పీచ్ చేయడం జరుగుతుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మూల స్తంభాలని ప్రపంచానికి అప్పట్లోనే పరిచయం చేసిన మన ఎన్టీ రామారావు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎక్కడున్నా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారని, స్వర్గలోకంలో ఉంటాడు కాబట్టి మనకు తెలుసు, కాబట్టి ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఈ పండుగని మరి చాలా గ్రాండ్గా చేస్తున్న అయితే విజయవాడలోని 100వ జయంతి విజయవాడలో సంబరాలు చాలా గ్రాండ్గా చేస్తున్న మన బాలకృష్ణ గారు తన చిన్న కొడుకైన ఎన్టీ రామారావు గారికి సంబరాలు గ్రాండ్గా చేస్తున్నాడు. దీనికి చంద్రబాబు నాయుడు అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ముఖ్య అతిథులుగా రావడం ఈరోజు సాయంత్రం 4:30 స్టార్ట్ అవుతుంది. చుట్టుపక్కల చూడడానికి కూడా 20,000 మందికి ఒక 20,000 మంది చూడడానికి కూడా ఒక ఏర్పాటు చేశారు. కూర్చోడానికి 10,000 మందికి అన్ని సౌకర్యాలతో కూలింది. మీరు కూడా వెళ్ళండి. జై హింద్.